ఎంపీటీసీ సభ్యుల శిక్షణ తరగతులను సద్వినియోగపరచుకోవాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక కావలి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అల్లూరు, బోగోలు, కావలి, దగదర్తి మండలంలోని ఎంపీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా ప్రజలకు అందే విధంగా ఎంపీటీసీ సభ్యులు సహకరించాలని కోరారు. విధులు, బాధ్యతలు పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందించాలని సూచించారు. ఎమ్మెల్యే ఫండ్ కూడా ఈ సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతా ఉన్నారు. ఎమర్జెన్సీ పనులు ఏమైనా సరే మీ పండుగలు ఉంటే ఇలాంటి కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా మనం కూడా కాబట్టి తక్కువ ఉంటుంది కాబట్టి కొడుకు ఈరోజు ఇస్తున్నారు కాబట్టి ఎమర్జెన్సీ వస్తుంది. ఏమైనా ఉంటే తప్పకుండా ఒక నీటి సమస్య లేదా ఎక్కడైనా పొగాలకి పోయిన పరిస్థితి ఉంటే కొంతమంది రైతులు పాపం వాటికి సంబంధించిన ఎరువులు అయ్యింది కూడా ఉద్యోగం మీద తీసుకునే పోయే పరిస్థితి అటువంటి వాటికి బాగా కావచ్చు. లేదా మీ గ్రామాల్లో బోర్లు కావచ్చు, డ్రైనేజీ ఏదైనా ఇబ్బంది కావచ్చు, చిన్న ఏదైనా సరే అవన్నీ కూడా ఆ సంవత్సరంలో మనం రిపేర్ చేసేదానికి పెద్దలకు వసతులు కల్పించేదానికి వీటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా మీరు నా దృష్టి చేసుకుంటే వాటికి కూడా మనం పనిచేసేదానికి అవకాశం ఉంది. ఆ పనిసలు అలాట్మెంట్ చేస్తాము తప్పకుండా. కాబట్టి ఇవన్నీ కూడా చేయించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు అనేక పథకాల ద్వారా పెద్దలకి లబ్ధి చేయకపోయే విధంగా అవసరం ప్రతి ఒక్కరికి గడిస్తాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి ఏ బెనిఫిట్స్ వచ్చాయి దానికి సంబంధించిన ఒక బుక్లెట్ కూడా రెడీ చేసి ప్రతి ఒక్క బెనిఫిషియరీస్కి ఈరోజు పంపడం జరిగిందని కూడా మేము తెలియజేస్తాం. కాబట్టి మీరు మీ గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా పోండి, పోయేసి వారికి ఏమైనా అనుభవం ఉంటే వారికి ఏమైనా పథకాలు అందకుండా ఉంటే అవి అందేవిధంగా వారికి మాట్లాడి అక్కడ సచివాలయ సిబ్బంది కావచ్చు, మనం వాలంటీర్స్ కావచ్చు, లేదా అక్కడ నాయకులను కోఆర్డినేషన్ చేసుకొని ఆ పథకం అందే విధంగా చేయటము, లేదా ఈరోజు ప్రభుత్వం ఇన్ని పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూర్చారు జగన్మోహన్ రెడ్డి అని వారికి వారికి ఇచ్చిన పుస్తకం ఉంది కాబట్టి అవన్నీ కూడా తీసుకొని మీరు చూసి కూర్చొని అవన్నీ కూడా అందినాయా లేదా ఒకసారి కనుక్కోవడం, ఒకవేళ ఇంకా ఏదైనా అనుభవం ఉంటే కాకపోతే వాటిని ఏ విధంగా తీసుకొచ్చి వారికి ఇవ్వాలనేది ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన బాధ్యతలు. అదేవిధంగా మీకున్న రైట్స్, మీకున్న మీ ముందున్న సవాల్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఏ విధంగా చేయాలా, ఏ విధంగా మీరంతా కూడా ఎందుకంటే కొన్ని కొన్ని సబ్జెక్టు సంబంధించిన విషయాలు మీకు తెలిసి తెలియకపోయి ఉండొచ్చు. వాటన్నింటినీ కూడా మీకున్న అధికారం వాటన్నింటినీ కూడా మీకు మన ఎంపీడీఓ గారు ఇవ్వచ్చు. ముఖ్యంగా పండగ ఇవన్నీ కూడా ఎట్లా ఏ విధంగా చేయాలా, ఏ విధంగా మీరంతా కూడా ఎందుకంటే కొన్ని కొన్ని సబ్జెక్టు సంబంధించిన విషయాలు మీకు తెలిసి తెలియకపోయి ఉండొచ్చు. వాటన్నింటినీ కూడా మీకున్న అధికారం వాటన్నింటినీ కూడా మీకు మన ఎంపీడీఓ గారు ఈరోజు శిక్షణ తరగతి మీరంతా కూడా చెప్తారు. అవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి. కాబట్టి కొన్ని బుక్స్ ఉన్నాయి వాటికి సంబంధించి ఆ బుక్స్కి సంబంధించిన జిరాక్స్ కూడా మీరు తీసుకొని వాటిని చదివి తెలుసుకొని మీ యొక్క అధికారాలను ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా దుర్నియోగం కాకుండా ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నారో వారికి తప్పకుండా చేయాలని కూడా మేమంతా కూడా సూచిస్తున్నాం. ఏదేమైనా ఈరోజు జగనన్న ప్రభుత్వంగా మనం చేస్తున్నందుకు గర్వపడాలి. జగనన్న చేస్తున్న మంచి పనులను మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం మనకు ఉంది. అందుకే మీరంతా కూడా జగనన్న కింద మనం అంతా కూడా సైనికులుగా పనిచేస్తూ జగనన్నని మళ్ళా మనం ముఖ్యమంత్రికి చేసుకునే విధంగా అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కావలి నియోజకవర్గంలో కంటిన్యూస్గా మనం నిర్మించుకునే విధంగా
పెద్దలకి సేవ చేస్తేనే ఇవన్నీ కూడా అవుతాయి. పెద్దలకి సేవ చేసే విధంగా మీరు అంతా కూడా పనిచేయాలని నేను మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పైన తెలియజేస్తాను. ఈరోజు ఈ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి, తప్పకుండా మీరు రావాలని ఎంపీడీఓ గారు నన్ను ఆహ్వానించినందుకు ఎంపీడీఓ గారికి, అందరికి ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఎంతగా అధికారులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ ఉన్న ఎంపీడీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మరియు ఇతర నాయకులు అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా సోదరుల మీద ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సార్, థ్యాంక్ యూ. అన్ని మండలాలకు సంబంధించి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరు కూడా చక్కగా వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని ఏ విధంగా పెద్దలకి మంచి చేయాలనేది మీరంతా కూడా ఆలోచించాలని నేను మనసారా కూడా కోరుకుంటున్నాను. ఈరోజు గ్రామాల్లో ఉండే అనేక సమస్యలు ఉంటాయి, అదేవిధంగా గ్రామాల్లో అక్కడ సర్పంచ్ ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు, అదేవిధంగా మీరు మీ సెగ్మెంట్స్లో మీరు పనిచేసేటప్పుడు అక్కడ సర్పంచ్ ద్వారా వార్డు మెంబర్స్ మరియు మీకున్న అక్కడ నాయకులు అందరితో కూడా పెద్దలతో మమేకమై ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలని అవన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా చేయవేయాలా, వాటి ఏ విధంగా మీరు కూడా ఎగ్గువెండి వాళ్ళు చేరవేసే దానిలో భాగస్వాములు కావాలనేది ఆలోచించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలు పెట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు చెప్పేవి, వాగ్దానాలు ఇచ్చినవి ఇవ్వనివి కూడా ఈరోజు మన ప్రభుత్వం చేస్తామని పెద్దలకు అందుతూ ఉన్నాయి. రాష్ట్రం ప్రపంచం మొత్తం కూడా కోవిడ్తో సతమతం అవుతున్నా కూడా మన రాష్ట్రంలో పేద ప్రజలకి మంచి జరిగే విధంగా పథకాలు పెట్టి ఎంతోమందిని ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తన గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది మన ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ప్రతి ఒక్కటి కూడా పేదలకి అందుతున్నాయా లేదా, లేదా ఇంకెవరైనా ఇబ్బంది పడుతున్నారా, అర్హులు నుండి కూడా అందక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా మీ వివేదిలో ఉన్న సమస్యలు తాగునీటి సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ కాలువలు కావచ్చు, కల్వర్ట్స్ కావచ్చు, ఈ పథకాలతో పాటు ఇవన్నీ కూడా ఏ విధంగా మీకు ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా వాటిని మీరు చేయించేదానికి మీకు జెడ్పీటీసీ ఉంటారు, వారు కూడా విన్నవించవచ్చు. వాళ్ళు జెడ్పీటీసీ మీటింగ్లు జరిగినప్పుడు అక్కడ వాళ్ళు ప్రస్తావన చేసేదానికి కొంత ఫండ్స్ కూడా జెడ్పి ద్వారా మనకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని కూడా మనం ఏ విధంగా వినియోగించుకోవచ్చు, ఆ గ్రామాలు పనులు చేయించవచ్చు, ఇవన్నీ కూడా మీకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా కావాలి మండల అధ్యక్షుడు గారికి, అదేవిధంగా మండల అధ్యక్షుడు పండుగ గారికి, కావలి మండల అధ్యక్షుడు పండుగ గారికి, వైస్ రాజయ్య గారికి, వైస్ మండల బీపీ అధ్యక్షుడికి, అదేవిధంగా జెడ్పీటీసీ లంపాల రాఘవ గారికి, అదేవిధంగా మరొక మండల వైస్ చైర్మన్ కవిత గారికి, అదేవిధంగా అక్కడ విచ్చేసిన అన్ని మండలాలకు సంబంధించిన ఎంపీపీలకు, వైస్ ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, ఇతర నాయకులకు, అధికారులకు, ఎంపీడీ అందరికీ ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా ఎంసీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గ్రామాల్లో గాంధీజీ గారు గ్రామ స్వరాజ్యం కావాలని ఏ విధంగా కవలు అన్నాడు, ఆ కవలు నెరవేర్చడానికి ఈరోజు మన గౌరవ తీసుకెళ్ళి అన్ని పంచాయతీలు మండలాలు ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేసి పెద్ద పెట్టి పాలన దగ్గరగా ఉండాలి,
ప్రజలకు మంచి పాలన ఇవ్వాలి, వాళ్ళ సమస్యలు వాళ్ళ గ్రామాల్లోనే తీర్చాలని చెప్పి ఈరోజు ఎవరు చేయని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవస్థను చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేమంతా కూడా ఎంపీటీసీలుగా ఎన్నికవటం, మీకు ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు ఏ విధంగా పాలన మీ సెగ్మెంట్స్లో చేయాలా అనే దాని మీద ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే మీకున్న బాధ్యత ఏంటి, అదేవిధంగా ఆ బాధ్యతల ద్వారా ఏ విధంగా ప్రజలకి మేలు చేయొచ్చు, ఇవన్నీ కూడా మీకు ఈ ట్రైనింగ్ ద్వారా మేము నేర్చుకునే దానికి అవకాశం ఉంది. అందుకే ఈ కార్యక్రమాన్ని కావలి పట్టణంలో మన ఎంపీడీఓ గారి ఆఫీస్లో అన్ని మండలాలకు సంబంధించి మన కావలి నియోజకవర్గంలో కానీ అన్ని మండలాలకు సంబంధించి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగిందని కూడా మేమందరికీ తెలియజేస్తున్నాం. మీరు కూడా చక్కగా వారు ఇచ్చే ట్రైనింగ్ని అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకొని ఏ విధంగా ప్రజలకి మంచి చేయాలనేది మేమంతా కూడా ఆలోచించాలని నేను మనసారా కూడా కోరుకుంటున్నాను. ఈరోజు గ్రామాల్లో ఉంటే అనేక సమస్యలు ఉంటాయి, అదేవిధంగా గ్రామాల్లో అక్కడ సర్పంచ్ ఉంటారు, వార్డు మెంబర్స్